తడు నేను ఇడ్లీ సాంబార్ తినే లోపల క్యాష్ తెచ్చేటట్లు చూడు. ఓకే బుజ్జి, హాయ్ బంగారం, ఐ లవ్ యూ. ఇవన్నీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ప్లీజ్. ఓకే అండి. అంటే అలాగ అలాగే 2 సెకండ్లు ఆగుతారా? ఎందుకు? ప్లీజ్ కా, నా నంబర్ చెప్పు. ప్లీజ్ కా, నా నంబర్ చెప్పు. Audio Jungle. Hello. హలో నానా. కాదండి, ఏమైపోయినామండి? ఎప్పుడు ఎక్కుమన్నాను? ఏమి మీరు ఏంది? లేదు నానా, నాది అమౌంట్ కట్ చేశారు నానా. ఏమండి, మీరు ఏం అమౌంట్ కట్ చేశారు? అకౌంట్ బ్లాక్ చేశారు, మొత్తం అమౌంట్ అంతా కట్ చేశారు. అయ్యో రామా, ఇప్పుడు ఏమైంది? ట్రైన్ ఎక్కినారా? లేదు, ఇప్పుడు ఏడొస్తున్నారు? లేదు, కార్ ఎక్కాను, వాడు ఎక్కడికో తీసుకెళ్తుంటే దిగేశాను. అయ్యో, మీరు చెప్పినా, మీరు మీరు ఒకరు నమ్మినాక రెండు నమ్మినాక మళ్ళీ మీరు వేరే బాధ్యానికి వెళ్తారండి. లేదు, లిఫ్ట్ అడిగితే ఇస్తా అన్నాడు, ఎక్కించుకుని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. అట్లా మీరు వెళ్ళకండి అండి. మీరు మిమ్మల్ని నమ్మినా కాదు, మిమ్మల్ని ఒకసారి నమ్మినాక మీరు ఎలా వెళ్తారో? అందులో మంచి రోజు కాదు, ఎంత మంచి ఉంటారు ఇక్కడ, అర్థమైందా? లేదు, నీ దగ్గర రావడానికి ఎలాగోలా రావాలని చెప్పి కార్ ఎక్కాను. కార్ ఏంటి ఎక్కుతారండి? ఇప్పుడు ట్రైన్ ఎక్కుపోయినండి, ట్రైన్ ఎక్కామన్నా కదా. లేదు, ట్రైన్ టికెట్స్ అన్ని అయిపోయాయి. ట్రైన్ టికెట్స్ లేవు, బస్సెస్ లేవు, ఏం చేయాలి? వేరే అతను ఇప్పుడు నాకు ఇడ్లీ సాంబార్ తినిపిస్తున్నాడు. చూడు చూడు, మీరు అంటే మీరు అలా చేస్తే ఎలా అంటే? మీరు మీరు డబ్బులు పడితే మీరు డబ్బులు నేను ఫోన్ పేనే వేస్తా కదా, మీకు తిని నాకు ఫోన్ చేసి చేపిస్తా కదా. ఇప్పుడు ఇప్పుడు ఆడన్నాడు ప్రస్తుతానికి. లేదు, ఇక్కడ ఉన్న అంకుల్ ఇడ్లీ సాంబార్ తిన్నాక తన రూమ్కి వెళ్తే అక్కడ క్యాష్ ఇస్తా అన్నాడు నాన్న. ఆంటీ ఆంటీ ఎట్లాడమని పెట్టించుకోద్దండి మీరు. ప్లీజ్ మీరు దయచేసి అప్పని మాత్రం చేయకండి. మీరు మీ ముందర సౌండ్ పాటి మరి మీ ముందే వదులుకోలేను, అర్థమైందా ఆంటీ? మీరు ఇలాంటివన్నీ చేద్దానండి ప్లీజ్ ఆంటీ, దయచేసి. మీ కాలాన్ని పట్టుకుంటాను. మరి నేను ఫ్లైట్కి ఎట్లా రమ్మంటావు నాన్న? నేను ఇప్పుడు అట్లా ఈ నెంబర్కి చేద్దా? ఇప్పుడు 5000 ఎంత అవుతుంది? ఈ నెంబర్ నాది కాదు నాన్న, వేరే వాళ్ళది. అంతే, ఒక 5000 ఇలా, 10000 ఇలా, 20000 ఇలా. 5000 ఉంది నాన్న ఫ్లైట్ టికెట్ ఈరోజు. అవునా? సరే ఉండడా, ఈ నెంబర్కి చేపిద్దా? ఈ నెంబరే నాన్న. వేస్తా చూడు, ఈ నా నెంబర్ ఎన్ని నుంచి వస్తా చూడు. పంపించారా? లేదు లేదు అంటే, కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఫోన్ పే పని చేయలేదు. ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇలానే చెప్తే ఎట్లా? నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తే ఎట్లా? నువ్వు సరే, నేను రూమ్కి వెళ్ళి తీసుకోమంటావా? మీరు కాదండి, ఇప్పుడు నేను బయటకు వచ్చాను, కొద్దిగా ముందు డ్రైవర్ తెప్పిస్తానా ఉండడండి. త్వరగా ఫాస్ట్గా నన్ను అతను వెళ్ళిపోతావా, నేను రూమ్ రమ్మంటావా అంటున్నాడు. అంటే ఆ పని చేద్దండి, మీరు ఉండండి. ఇప్పుడే 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 ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అంతే, ఒక మాకు ఇంత అంగడికి వచ్చాను, వచ్చిస్తాను. సరే, నేను సాంబార్ ఇడ్లీ తింటుంటానా? ఓకే, మీరు సాంబార్ తినే లోపల చేపిస్తానంటే. ఇప్పుడు మిస్ చేయకు, ఎందుకంటే ఫ్లైట్ ఎక్కువ వచ్చేస్తాను. ఎందుకండి? ఎప్పుడెప్పుడు రావాలి? నేను ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది నాన్న. మీరు ఇప్పుడు వస్తారు, మీ సౌండ్ పార్ట్ ఎంత అంటే మీరంత బాగా మనం ఒక నైట్ వద్దా అట్లా అని అంటే. ఏంటి నైట్ అంత అంటే చెప్పాలా మళ్ళీ ప్రత్యేకంగా? వచ్చేస్తానండి. సరే, త్వరగా పంపించు, అతను ఇక్కడే ఉంటాడు. నేను ఇడ్లీ సాంబార్ తినే లోపల క్యాష్ తెచ్చేటట్లు చూడు. ఓకే బుజ్జి, హాయ్ బంగారం, ఐ లవ్ యూ. ఇవన్నీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ప్లీజ్. ఓకే అండి. అంటే అలాగే అలాగే 2 సెకండ్లు ఆగుతారా? ఎందుకు? ఏంటి నువ్వు ఏదేదో? అది తేలేదు అంగడి కాడ. ఏంటివి లేవునా? ఏంటివి లేవు? ఎర్రగడ్లు ఉండవాడా? లేవు,
ఏ ఊరికైతే వచ్చినావా? చాలా ప్రాబ్లం పడినా పాపన. పో బాత్రూమ్ పో. చాలా ప్రాబ్లం పడినా పాపన. పో బాత్రూమ్ పో. బాత్రూమ్ కాదురా పాపం, చాలా ఇబ్బంది ఉందినా. నాకే నాది అన్ని రోజులు ఇట్లే ఉండదు, మళ్ళా రూట్ మారుస్తా. అది కాదు, నా రూట్ మారుస్తాను కానీ మా వినతికి బాగాలేదు ఉన్నా, చాలా వినతికి బాగాలేదు ఉన్నా. చాలా మీ మేనతకే తలనొప్పి పట్టే. మీ మేనమామ చూపి. మనం మేనమామ లేదన్నా, మనమే పరిస్థితులు బాగాలేవు, వేరే వాళ్ళు బాగుంటేం బాగాలేకపోతే మనం ఏం చేస్తాం? ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఏ విషయం తెలుసు. చెప్పి. నాకు ఒక 5,000 దానం చేస్తే నువ్వు, 5,000 దానం చేస్తే నువ్వు, ఒక్క 500 ఇస్తే కేఎఫ్సీలో పోయి నీ పేరు చెప్పుకుని ఏమైనా తిని వస్తా. నువ్వు మానం మర్యాదంతా పోలేదు, బాగలేదంటున్నా వాళ్ళకి పాపం అంత అంగలా చేస్తున్నారు. గొడవ నేర్చుకుంటున్నా నా మీద నమ్మకం. ఏమి బంధువులు ఎవరు ఇచ్చారు లేరా? 5,000 ఎవరు కాపాడలేరు నా అమ్మనే. పాపం ఓయక ఏక జీవై ఉంది, పాపం ఓయక ఏక జీవై ఉంది పాపం. ఇదేనా పవన్ కళ్యాణ్ సినిమానా ఏమన్నా? నువ్వు మేనత్త అని చెప్పి అదేం సినిమా? అది ట్రైన్ రైల్వే స్టేషన్ ఆపేది లేవురా. ఉంటే నేనేమి కాలు పట్టుకున్నాను, సాయం కాలు పట్టుకున్న ప్రజల కాళ్ళు వస్తున్నారు అని చెప్పి కాళ్ళ నొప్పులు ఉన్నాయి. కామెడీ మాట్లాడు కదా, డబ్బులు లేవురా. చూస్తానా కదా మొత్తం కాట్లని వాడు దాచిపెట్టింది. అట్లాసేదాన్ని నిజంగా అవసరం ఉంటే కాక పట్టుకో. ఎట్లా పట్టాలి చెప్పు. నాకే తెలుసు కాక, వాళ్ళకి బాగాలేదు కాబట్టి అదే చెప్పు. బాగాలేదు ఇట్లా యుద్ధాలకు సమయం కాదు ఇది. నువ్వు ఏదైనా ఇచ్చేది ఉంటే డబ్బులు ఇవి, మళ్ళీ ఇస్తావు కానీ అప్పుకైనా ఇవి, లేకపోతే ఏదైనా ఎవరుగా దానం చేసినా ముష్టి చేసినా అనుకో, డబ్బులు ఏమైనా ఇవి. 5,000 ఎవరికి బాగాలేదు? మీ మేనత్త ఏడుండేది హిందూపురంలో. హిందూపురంలోనా? ఏడ అడ్మిట్ చేసినారంట? సైకో హాస్పిటల్. సైకో హాస్పిటల్? సైకో సైకో హాస్పిటల్ ఏడైనా ఉందా నువ్వు? సైక్ కాదు, అది పెట్టినారు వాళ్ళు ముందు నుంచి. సైక్ సైక్ అంటే వాళ్ళంతా పోవాలి, ఫ్యామిలీ సైక్ సైక్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఏమైందంటే అసలు తలకాయ ఎంతనా? తలకాయ ఎంత? మైండ్ షిట్ అయిపోయిందంట, మైండ్ షిట్ అయిపోయిందంట. 5,000 మైండ్ షిట్ అయితే మెదడు ఏం చేస్తారు? 5,000 కాదు, ప్రాక్టీస్. స్క్రూ డ్రైవర్లు అని బిగిస్తారా, స్పానర్లు బిగిస్తారా? మళ్ళీ మెదడుగా మెదడు ఎత్తిపోయిందంటే 5,000 నీకు ఎట్లా జరుగుతుంది అప్ప? సైకో హాస్పిటల్ 5,000 ఇస్తే ఇంకా ఉందంట, 5,000 తక్కువ ఉందంట. అది చెప్పు మళ్ళీ, నీకు 5,000 తక్కువ ఉందని చెప్పు. రే జిమ్మే చూడు, నువ్వు కాసరగోనే బ్యాటర్ కాదు, ఇక్కడ రా ఒకసారి. చానాసి నీతో మాట్లాడే అవసరం లేక సైలెంట్ కూర్చున్నాడా? కర్రా మాతో సంబంధాలు అవసరం లేదు, సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ సంబంధించిన వ్యక్తికి బాగలేదంట. వాడు కాదు ఆమె. ఒకసారి ఇను, ఆడ ఆయమ్మ మేనత్త అన్నావు కదా అంట నాను. కర్రా ఒకసారి నాకు ఊకే తెలుసొద్దు, వాడు ఎవడో నాకు తెలిసిన ఎప్పుడో పేడు. వాడు వేరాడు బ్యాటర్ చెప్పి కూర్చో. లీస్ట్ ఇంట్రెస్ట్ అసలు నీ ముఖం చూసేప్పుడు నాకు ఇష్టం లేక ముఖం తిప్పుకొని పోతానా? వద్దు, నాకు వద్దు. నీ మీ వాడిని ఇప్పుడు చెప్పేది విని 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 చాలా ఎక్కువైపోయింది. విని 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 చాలా ఎక్కువైపోయింది. కూర్చో. నేను కూర్చోను, నేను ఏం చేయను, నాకు పనులు ఉన్నాయి, వంట చేయమో. మర్యాద ఇస్తాను కూర్చో. నువ్వేంది నాకు మర్యాద ఇచ్చేది? నువ్వేంది నాకు మర్యాద? మీ ఇద్దరు ఏంది నాకు మర్యాద ఇచ్చేది? ఏది నా మంది కాదు, రచ్చిపోదు నా తొక్కలో గట్లా పో. వాళ్ళు కూర్చోంటే ఎక్కువ తక్కువ మాట మాట్లాడుతున్నా లేకపోతే బాంగపోయే కొద్ది ఓరేషన్ చేస్తుంది తోకలో. ఆ సైకో హాస్పిటల్ అట్లా పోల్ని మనకేం పోతుంది? ఏమేకరా కూర్చో. అట్లా నువ్వు కూర్చో ఫస్ట్. ఈయన మా మ్యాటర్ కాదు, కూర్చో. నువ్వు పో అన్నావు కూర్చో. సారీ సారీ, నీకోసం సారీ చెప్తాను చూడు. సారీ పట్టి పట్టి నాకు గొంతు వేయండి. కూర్చో, మళ్ళీ మాట్లాడు. నేను రాత్రి ఏడు సేటు పడుకుంటాను.
ఎవరో తొమ్మిది గంటల ఏంది ఇప్పుడు ఏదో అవసరం ఉండి ఉంటుంది అందుకు కాక పడుతున్నావు నువ్వు లేకపోతే నీకు కక్క లేదు చిక్కితే కాదు లేదు నాకొద్దు నీకే మీలే మాతో కూడా ఏం లేదు మాట్లాడద్దు నాకొద్దు నాకొద్దండి నాకొద్దు అంటే అంత మాట్లాడద్దు మీతో వద్దు నాకు సావాసం అని నీ సావాసం మాకు అవసరం లేదు అవసరం లేదు నన్ను పిలిచొద్దు లేకుండా ఏమొక్క పిలుస్తాను ఓటి వాళ్ళ మేనత్తకి చాలా సీరియస్ హాస్పిటల్ అది పోతే నాకు సంబంధమే లేక తమ్ముడు తమ్ముడు అనుకున్నాను జాలి ఒకరి మీద మెదడు తీసి బిగిస్తాను మెదడు తీసి బిగిస్తాను వద్దు ఎందుకు ఇరిటేషన్ మెదడు బాగాలేదు యాడో పోతాంట ఏదో ఇస్తేవాళ్ళు ఏదో బతుకుంటారు నువ్వు కన్ను ఇద్దరి కన్ను 5000 అంట ఇచ్చేయి ఫోన్ పే వాళ్ళ ఫోన్ చేసింది సాక్ష్యం అవసరం లేదు పెళ్లికి ఎలక రాక నీకు ఏలుకు వస్తాను నాకు వద్దు నాకు మీ ఇద్దరిది అవసరం లేదు మీ ఇద్దరు 5000 ఏమంతా ఓరేషన్ చేస్తాను 5000 కాదు 5 పైసలైనా మీకు ఎవరో నాకు ఇష్టం లేదు అప్పు అప్పు కనుకో ఈ దగ్గర ఏముంది అప్పు ఇచ్చేదానికి నాకు ఇచ్చిన 2 ఉంగరాలు కూడా అమ్మకు తప్పినాడు వీడికేంది నేను ఇవ్వాలి ఇచ్చిన 2 ఉంగరాలు కూడా అమ్మకు తప్పినాడు వీడికేంది నేను ఇవ్వాలి పడరా ఇచ్చి పెట్టుకొని పెట్టుకోండి మీరే నాకు అది కూడా అవసరం మా దగ్గర ప్లీజ్ తను క్షమించారు చాలా బాగాలేదు చాలా బాగాలేదు పద్ధతి పాప వాళ్ళ డబ్బుల కోసం వెయిటింగ్ హాస్పిటల్ పోతానము నేను చెప్పనే హాస్పిటల్ పోతానము హాస్పిటల్ వాళ్ళు పోయినా ఫోన్లు పనిచేయవు మీరు ఎట్టోట్లా వేసేయండి అని చెప్పినారు ఫోన్లు ఎందుకు పోతాయి సిగ్నల్ హాస్పిటల్లో జామర్లు పెడతాను తెలుసా నీకు మెయిన్ మెయిన్ ఆపరేషన్ చెప్పక అట్లా మాట్లాడి జామర్లు పెడతారు జామర్ అంటే తెలుసా నీకు తెలుసులే సిగ్నల్స్ అని పోయేది ఏది సిగ్నల్స్ పోయేది కాదు ఫోన్లు పెక్కుంటాయి బయట పోండి ఇద్దరు నాకు ఎందుకు తలనొప్పి నీ మీరు ఏచేలా లేదా శుభమా అని నాటకాలు చేయొద్దు 5000 పెద్ద విషయమే కాదు 5000 కాదు 5 లక్షలైనా సరిపోయే వాళ్ళకి ఏదైనా పాస్వర్డ్ మార్చింది చూసావా అత్యవసర పరిస్థితి నువ్వు ఫోన్ చేపి అప్పుడు చూద్దాం ఆయమో బ్రెయిన్ బాల్ అంటే ఎమ్మెట్లు వేస్తుంది ఎట్లా చేస్తుంది ఆయన నువ్వు అడిగేదానికని ఎట్లుంది క్షమించిన పర్లేదు అలాగ నీ పుణ్యం మొత్తం దేవుడు అంత పుణ్యం కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి హాస్పిటల్ ఉన్నారు అందరూ పోతారా అందరికి అలౌ చేస్తాడు ఎంతమంది అయినా పోవచ్చు అంతమంది ప్లీజ్ హాస్పిటల్ ఖాళీ హాస్పిటల్ ఖాళీ నంబర్ చెప్పు 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 పాస్వర్డ్ చెప్తాలే నంబర్ చెప్పు చెప్పు తీసుకో నంబర్ నాకి నేను కొడతా కానీ పాస్వర్డ్ చెప్తుందిలే పాప అప్పుడే ఫేస్లో కనబడుతుంది లే బాబు జాలి పడింది కానీ అప్పుడే ఫేస్లో కనబడుతుంది లే బాబు జాలి పడింది కానీ తప్పేంటి నేను చూస్తాలే అది ఈ నంబర్కే 10000 పెట్టేసింది 10000 పెట్టేసింది
30,000 కొట్టే, 5,000 నుంచి 10,000 వెళ్ళిందా? 97 కదా, 99 5-1. నేను కొడతాను కిరి, నేను కొడతాను, అంత కొట్టుకోవద్దు. నేను ఆడికి ఊరికే ఉన్నా, మనం నేను చూసి ఎంత డబ్బులు చూస్తా. అంతే కదా, పర్లేదంటే డబ్బులు. చూడగా నీ ఛాన్స్ వచ్చిన నూరు ఎచ్చిపోయి మాట్లాడుతున్నాడు, చులగా చేస్తున్నాడు. మేము మాట్లాడమా, కేసు ఎట్లా మాడిపోయిందో ఏదో బిక్సగాడు అనుకోబో. ఏ బిక్సగాడు కాకపోతే బాక్సింగ్ కొనికి వేసిన అనుకో, ఎవరు భయపడతారు పెద్ద చూసా? రే హ్యాపీయా, అది నువ్వు 5 అడితే 10 వేపించిన మందే మామూలు ఉండదు కథ. చూస్తాను దాని నుంచి దయ్యం చూసినట్లు, అదే కదా ఎవడే భయపడ్డా. ఎవరు 100 కాలే, 10,000 కాదు. స్వామి 10,000 వేసింది, కంగ్రాచులేషన్స్. వాళ్ళ హాస్పిటల్లో బాగా కోలుకోవాలని చెప్పి ఏమి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బాగుండాలి నువ్వు సన్న, నేను అప్పుల పాలు అయిపోయినా పర్లే. థ్యాంక్ యూ. నువ్వు బాడ్డే చాలు, ఆ తూలిపాలు లేక త్వరగా మామూలు పర్ ఇట్లాంటివన్నీ నేను ఉండగా నీకేం చెప్పు. తూలిపాలు తీసుకో, 2 కేజీలు 2 కేజీలు 2 కేజీలు చాలు.